మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్ననగా అక్కడి నుంచి నియోజకవర్గం నుంచి జంప్ అయిపోయారు, హైదరాబాద్ చేరారు. ఆ రోజున మీడియా పారిపోయాడు అన్నటువంటి ప్రచారాన్ని ఏదైతే జోలకంటి చెప్తే జోలకంటే పారిపోయాడు, నేను ఎక్కడికి పోలేదు, హైదరాబాద్లో ఉన్నాను పర్సనల్ పనులకు అని చెప్పారు. ఆ తర్వాత రూట్ మార్చి పోలీస్ ఆఫీసర్లు ఎవరో చెప్తే అక్కడికి ఉన్నానని చెప్పారు. ఇవాళ ఏదైతే ఆయనకి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి, ఏదైతే ధ్వంసం చేసినటువంటి విజువల్స్, ఆ సందర్భంగా పిన్నెల్లి తాజాగా మళ్ళీ అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు హైదరాబాద్ వెళ్ళేటప్పటికి తెలివిగా తన ఫోను అట్లాగే తన సోదరుడి ఫోను కారులో పెట్టేసి కారు డ్రైవర్కి కారు ఇచ్చేసి ఆంధ్ర వైపుకి వచ్చేయమన్నాడు. అతన్ని సంగారెడ్డి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు, ఇదే అతన్ని మన ఆంధ్ర బోర్డర్స్ దగ్గర అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చూస్తే ఇతను సంగారెడ్డికి వెళ్ళాడు అన్నటువంటి విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి ఒక టైల్స్ షాప్లో తయారీకి సంబంధించినటువంటి సంస్థలో ఉన్నాడు అన్నటువంటి ప్రచారంతో దాన్ని కార్డన్ చేశారు, వెతుకుతున్నారు అని చెప్తున్నారు. అరెస్ట్ చేసేశారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏ క్షణంలోనైనా అరెస్ట్ ప్రకటించే అవకాశం ఉందని ఒకవైపు, ఆల్రెడీ అరెస్ట్ చేసేశారు, ముందుగా అది వస్తే నియోజకవర్గంలో రచ్చ నడుస్తుంది కాబట్టి ఆ మొక్క చెప్పట్లేదు, ప్రస్తుతం అయితే పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు అన్నటువంటి ప్రచారం మరొకవైపు నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.